హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. బీరకాయలు తొక్కు తీసుకుంటాం కదా, ఆ తొక్కులు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. పీల్ చేసి ముందు ఆ బీరకాయలు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. బీరకాయ తోటలో మందులే కొడుతుంటారు కదా, అలా మందులు అవి పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ శుభ్రంగా పోవాలంటే చక్కగా కడిగి శుభ్రం చేసి బీరకాయ తొక్కు పక్కన ఉంచుకోవాలి. నేను అలా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, పసుపు, కొత్తిమీర, ధనియాలు, నువ్వులు, టమాటాలు ముక్కలు, ఒక 3 టమాటాలు ముక్కలు చేసి ఉంచుకున్నాను. ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్ పోసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయింది, ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఒక గుప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను. బీరకాయ తొక్కు, బీరకాయ తొక్కు చక్క మధ్య వరకు వేయించుకోవాలి నూనెలో. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకోవడం వలన వాటర్ అనేది బయటకు వచ్చి తొక్కు బీరకాయ తొక్కు చక్క మగ్గుతుంది, అందుకని సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. బీరకాయ తొక్కులు చక్కగా వేగినవి ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొస్తున్నాను. టమాటా ముక్కలు కూడా కలిసేలాగా తిప్పుకుని మూత పెట్టి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు టమాటాను అలాగే బీరకాయ తొక్కు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను ఇందులో. ఒకసారి వేయించుకుంటున్నాను నువ్వులు. నువ్వులు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు దీనిలో వేసుకుంటున్నాను. అలాగే ముందుగా చేసి పెట్టుకున్న బీరకాయ వేయించి పెట్టుకున్నాను కదా, బీరకాయ తొక్కు, టమాటా అవన్నీ ఈ జార్లో వేసుకుంటున్నాను. చింతపండు వేసుకుంటున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ నేను ముందుగానే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసుకుంటున్నాను.